సీఎం రేవంత్ రెడ్డి, మరోపక్క బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న విదేశీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పైన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ను బొందపెడతానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దానికి ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అదానీ రేవంత్ రెడ్డి ఒప్పందాలు బయట పెట్టాలంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని అన్న రేవంత్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్గా మారిపోయారంటూ కేటీఆర్ లేటెస్ట్గా కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలెవరూ కట్టవద్దంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందామంటూ కేటీఆర్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్కు సమాధానంగా వ్యాఖ్యానించారు. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై ముందు దృష్టి పెట్టాలంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టవద్దని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం, గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా బిల్లులు కట్టవద్దని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చెప్పినట్టే ఉచిత విద్యుత్ కోసం ప్రజలు డిమాండ్ చేయాలన్నారు కేటీఆర్. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు సీఎం రేవంత్ మాటలను చూపించాలన్నారు కేటీఆర్. కరెంటు బిల్లుల ప్రతులను సోనియాగాంధీ ఇల్లు 10 జనపద్కు పంపించాలన్నారు. ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టవద్దని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం, గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా బిల్లులు కట్టవద్దని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చెప్పినట్టే ఉచిత విద్యుత్ కోసం ప్రజలు డిమాండ్ చేయాలన్నారు కేటీఆర్. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు సీఎం రేవంత్ మాటలను చూపించాలన్నారు. కరెంటు బిల్లుల ప్రతులను సోనియాగాంధీ ఇల్లు 10 జనపద్కు పంపించాలన్నారు. అసలు నిన్న లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం.
చేసి పాతి పెడతా.